హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఈరోజు డైరెక్ట్గా అన్నం ప్లేట్తో పాటు వచ్చేసిందని అనుకుంటున్నారా? మరి ఈరోజు చేయబోయే డిష్ అంత టెంప్టింగ్గా ఉండబోతోందండి. అదేంటనుకుంటున్నారా? ఈరోజు మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పాటోలి ఎలా చేయాలో చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది వేడివేడి అన్నంలో అంత పల్లి నూనె వేసుకుని పాటోలి నంచుకుని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ రుచే వేరబ్బా, అద్భుతమనే చెప్పాలి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పద. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక ఇంచి అల్లం ముక్క, ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు మరియు ఓవర్ నైట్ నానపెట్టిన పసుపు వేసి నానపెట్టిన శనగలు ఇవి వేసుకుని అందులో కొంచెం బరకగా అంటే మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కాస్త వేడెక్కిన తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడైతే ఒక 3 గరిటెల ఆయిల్ వరకు నేను వేసాను. అందులో పోపుకి సరిపడా ఆవాలు, జీలకర్ర, 2 చెంచాలు మినప్పప్పు, ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకుంటున్నాను. వీటన్నిటినీ బాగా కలుపుకుని పోపు కాస్త దోరగా వేగే వరకు వేయించుకుందాం. మన పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేస్తున్నాను. ఇంగు కూడా వేసి మాడకుండా ఒకసారి కలిపేసుకుని ముందుగా సన్నగా చీరుకు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ చాపర్లో వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇవన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మన ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. పోపు అయితే వేగిపోయింది, ఆనియన్స్ కూడా ఇందులో వేసి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుకుంటూ మగ్గించుకుందాం. ఇక్కడ మన ఉల్లిపాయలు మగ్గే లోపల నా చైల్డ్హుడ్ మెమరీస్ కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ శ్రావణ మాసానికి శనగలకి ఉండే ఆ అవినాభావ సంబంధం అయితే వేరేనండి. నా చిన్నప్పుడైతే శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు వారంలో శుక్రవారం మంగళవారం శనగలు వాయనాలు ఇస్తూ ఉంటే మా ఇంట్లో రిపీటెడ్గా ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు శనగలతో ఏదో ఒక రెసిపీ ఉండేది. అవేంటో కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే ముందు కొద్దిగా మన ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుని మగ్గించుకుందాం. త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడైతే 2 స్పూన్స్ దాకా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1/4 చెంచాడు పసుపు కూడా వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా ఎర్రకారం కూడా వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే మన కూరకి సరిపడా కారాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఎర్రకారం అన్నమాట. ఇవన్నీ వేసి సిమ్ చేసుకుని మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఆనియన్స్లోని వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. వేసిన ఉప్పు, పసుపు, ఎర్రకారం అన్నీ ఒకసారి మాడకుండా కలిపేసుకుని గరిటెతోటి 4 పక్కల ఇప్పుడు కాస్త సిమ్ చేస్తున్నాను అన్నమాట. సిమ్ చేసి దీని మీద లిడ్ పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. 1-2 నిమిషాల తర్వాత ఒక్కసారి మన లిడ్ తీసి చూసేద్దాము. చూసారు కదా, ఆనియన్స్లోని వేసిన ఆయిల్ అయితే బాగా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగల మిశ్రమం ఏదైతే ఉందో ఆ శనగల మిశ్రమం కూడా ఇందులో వేసేసి స్టవ్ని చాలా తగ్గించి సిమ్ములో పెట్టి మగ్గించుకోవాల్సి ఉంటుంది. ముందైతే ఒకసారి 4 పక్కల బాగా కలుపుకుందాము. మనం గ్రైండ్ చేసిన శనగల మిశ్రమం మరియు మగ్గించుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి బాగా కలగలిసేటట్టు గరిటెతోటి 4 పక్కల కలుపుకుందాం.
బాగా కలుపుకున్నాక ఇది ఇలాగా పల్చగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకుని దాని మీద లిడ్ పెట్టేద్దాము. ఈ ఐటమ్ అయితే కొద్దిగా ఆయిల్ తోటే బాగా మగ్గుతుంది అన్నమాట. అవసరమైతే మధ్య మధ్యలో మరో గరిటెడ్ ఆయిల్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి 5 నిమిషాలకి మూత తీసుకుని ఒకసారి అడుగు పట్టకుండా బాగా కలగలుపుకుందాము. ఒకవేళ మధ్యలో ఏమైనా అడుగు పట్టినట్టు అనిపిస్తే మన గరిటెతోటి ఇలా స్క్రేప్ చేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గరిటెని మధ్యలోనే ఒకసారి ఇలా స్క్రేప్ చేసుకుంటే మధ్యలో ఏవైనా అడుగు పడితే కనుక అది కూడా వచ్చేస్తుంది అన్నమాట. అది చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా అడుగు పడితేనే దీనికి రుచి అన్నమాట. కానీ అది మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా స్క్రేప్ చేసుకుంటూ దాన్ని కలగలుపుకుని అంతా మరోసారి మూత పెట్టుకుంటే మరో 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే అయింది. ఒక్కసారి మన లిడ్ తీసి చూసేద్దాము. చూసారు కదా స్టీమ్ తోటి ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు ఒక గెరిటెడు పల్చటి చింతపండు రసం అయితే వేస్తున్నానన్నమాట. ఇది యాక్చువల్గా ఆప్షనల్, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఈ చింతపండు రసం కూడా కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ముందే వేస్తే చింతపండులో ఉండే ఆ పులుపుకి త్వరగా మగ్గదన్నమాట. అందుకని కొంచెం మగ్గిన తర్వాత వేసి ఇలా మరోసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు పైనుంచి మరో గరిటెడు ఆయిల్ కూడా వేస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టే పదార్థము. ఆయిల్ వేసి మన లిడ్ని మళ్ళీ మూత పెట్టి స్టీమ్ మీద మగ్గించేసుకుందాం. ప్రతి 5 నిమిషాలకి ఒకసారి ఇలాగా మూత తీసి అడుగు నుంచి స్క్రేప్ చేసుకుని అయితే కలుపుకోవాలి. ఈ స్క్రేప్ చేసుకుని కలుపుకున్నదై బాగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట మన కూర. ఈ పాటోలి అన్నది కొంచెం ఓపిక్గా చేసుకోవాల్సిన పదార్థం అన్నమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనే చెప్పాలి. దాదాపుగా ఇది చేయడానికి మనకి 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం అయితే పడుతుందన్నమాట. కానీ అది వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. మనం అంతా ఓపిక్గా చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా వస్తుంది. ఇందాక చెప్పినట్టు శ్రావణ మాసం మొత్తంలో ఈ పాటోళ్ళియే కాదండి, శనగలతోటి ఇంకా చాలా ఐటమ్స్ అయితే చేసుకునేవాళ్ళం. అందులో కొన్ని వంకాయ శనగలు కర్రీ, శనగలు బియ్యం నానపెట్టిన పొంగరం, శనగలు బియ్యంతో అట్టు, శనగలు వడలు, ఇంకా కూడా శనగలు మిగిలేవి. వాటిని మా అమ్మ అయితే పోచేదన్నమాట. ఇలాగా శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ శనగల గుట్టని ఇలా రకరకాలుగా మా అమ్మ వెరైటీలు చేసి మాత్రం చేసి పెట్టేది. అప్పట్లో తెలిసేది కాదు, అంత హెల్త్ కాన్షియస్ అని కాదు. కాకపోతే శనగలు చాలా మంచిదన్నమాట, హై ఇన్ ప్రోటీన్స్. ఇప్పుడు మన పాటోలి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక్కసారి అడుగు నుంచి 4 పక్కల కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా విరవిరలాడుతూ వచ్చేసిందో. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే వదిలేస్తే దాని ఆవిరి దానికి పట్టి ఇంకా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు వెయిట్ చేద్దాం. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పాటోళ్ళి అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ మరీ.